నమస్కారం సార్. నమస్కారం. నా పేరు మధుసూదనరావు. ఇంతకుముందు ఇక్కడే ఉండేవాడిని. 2 ఇయర్స్ బ్యాక్ నేను గుంటూరు వెళ్ళిపోయాను ఆరోగ్య రీత్యా. ఇక్కడ ఉండగాను ఈ బాబా గుడికి దాదాపు 18 ఏళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా వర్క్ చేశాను. అకౌంట్స్, సిల్వరు, ఇవన్నీ అకౌంట్స్ అవన్నీ చూస్తుండేవాడిని. నేను వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్లో బాబా అనుభవాలు చాలా ఉన్నాయండి. రెండు పర్టికులర్గా ఉన్నాయి. నేను మొదట్లో అసలు బాబా అంటే నాకు తెలియదు. ఎవరో వచ్చి బాబా బాబా అంటుండేవాళ్ళు, నేను పట్టించుకునేవాడిని కాదు. సరే, తర్వాత పట్టించుకుంటూ ఉంటే ఒకసారి షిరిడి వెళ్ళాలని ట్రై చేశాను, వీలు పడలేదు. 2 సార్లు ట్రై చేశాము, వీలు పడలేదు. 3వసారి ఇక ఎట్లాగైనా సరే రిజర్వేషన్ దొరకకపోయినా సరే వెళ్ళిపోదామని వెళ్ళిపోయి అదే ఫస్ట్ టైము. అది అసలు బాబా గురించి నేను దీనికి వెళ్తే మనం ఓ ట్రైన్లో వర్క్ చేస్తున్నాం. ట్రైన్లో వెళ్తున్నాను. ట్రైన్లో వెళ్తామంటే ఏదో కొన్ని కష్టాలు వచ్చినాయి నాకు. ఈ కష్టాలన్నీ బాబా ఇచ్చేస్తూ ఉంటేనే కష్టాలు వస్తూ ఉంటాయి. మొదట్లో కష్టాలు ఇచ్చేస్తుంటారు బాబా అని చెప్తుంటారు. అలా అని నేను అనుకున్నాను. కళ్ళు మూసుకొని ఈ బాబాని గురించి తలుచుకుంటూ ఉంటేనే అందుకనే నాకు ఈ కష్టాలు వస్తున్నాయేమోనని అనుకుని ఇక బాబా గురించి తలవకూడదు అని అనుకున్నాను. అలా కళ్ళు తెరిచేటప్పటికి ఎదురు ఉండ ఒక ఆమె చాలా పార్సీ లేడీ ఉంటుందేమో, ఆమె ఒక 2 సంచులతో పుస్తకాలు పట్టుకుని వచ్చి మీరు ఏమన్నా కొంటారా అని వచ్చాను. బాబా సాహిత్యం తీసేటప్పటి వై వర్రీ ఐఎమ్ హియర్ విత్ యూ అని ఒక ప్లేక్ వచ్చింది, అది కొనేసాను. ఇంకొకటి ఇది బాబా అష్టోత్తరనామ అది పుస్తకం కొనుక్కున్నాను. ఆ తెలుగులో ఉంటే అది తీసుకున్నాను. ఇక అప్పటి నుంచి నాకు మరీ పెరిగిపోయింది. ఇవన్నీ కన్నాను ఒకసారి రైల్వే యాక్సిడెంట్లో ట్రైన్లో నుంచి పడిపోయాను, రన్నింగ్ ట్రైన్లో నుంచి ట్రాక్ మీద దాదాపు చాలా దూరం లాక్కపోయింది. అప్పుడు బాబాయ్ లేపి పట్టుకున్నాడా అనిపించింది నాకు. ఒక్క ఫ్రాక్చర్ కూడా లేకుండాను, ఇది లేకుండాను. అలాంటి సిమిలర్ యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు, కానీ నేను ఇక్కడికి వచ్చాను. అది చాలా పెద్ద అనుభవం. ఇక్కడ నేను ఎప్పుడు ఈ బాబా పేరు తలుచుకోకుండా ఉండను. ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చేస్తాను. నాకు ఈ గుళ్ళో చాలా ఇది అనుభూతులు.